టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ కు పోలీసులు నోటీసులు ఇచ్చారు. భీమవరం సభలో రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారని బేతపూడిలో లోకేష్ ను పోలీసులు నోటీసులు అందజేశారు. అయితే పోలీసులు నోటీసులు తీసుకునేందుకు లోకేష్ నిరాకరించారు. దీంతో పోలీసులకు లోకేష్ కు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ కు పోలీసులు నోటీసులు ఇచ్చారు. భీమవరం సభలో రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారని బేతపూడిలో లోకేష్ కు పోలీసులు నోటీసులు అందజేశారు. అయితే పోలీసుల నోటీసులు తీసుకునేందుకు లోకేష్ నిరాకరించారు. ఇక మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి చైతన్య అందిస్తారు. చైతన్య, నిన్న సాయంత్రం జరిగిన బహిరంగ సభలో ఉండే నియోజకవర్గం నుంచి భీమవరం నియోజకవర్గంలోకి ఎంటర్ అయిన తర్వాత భీమవరం నియోజకవర్గంలోని పట్టణంలోని ప్రకాశం చౌక్ లో నిన్న సాయంత్రం 6 గంటలకు నారా లోకేష్ బహిరంగ సభను ఏర్పాటు చేశారు. బహిరంగ సభను ఏర్పాటు చేసి దానిలో జగన్ ఒక్క ఫోటో, అవినాష్ రెడ్డి ఫోటో, వివేకానంద రెడ్డి ఫోటో ఆ ప్లకార్డ్ తీసుకొని బాబాయిని అబ్బాయే చంపాడంటూ రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశాడు. ఈ రెచ్చగొట్టే వ్యాఖ్యలకు సంబంధించి వైసీపీ కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో అప్పటి వరకు కూడా బహిరంగ సభ కానీ యోగాలం పాదయాత్ర కానీ ఎటువంటి ఆటంకాలు ఏర్పాటు చేయకుండా రోడ్డు పక్కన ఫ్లెక్స్లు కూడా ఎటువంటి ఏర్పాటు చేయని పరిస్థితి ఉంది. అయితే ఈ బహిరంగ సభలో రెచ్చగొట్టిన వ్యాఖ్యలు చేసిన తర్వాత రాత్రి 7:30-8 గంటల ప్రాంతంలో ఇందిరా కాలనీ, భీమవరం పట్టణంలోని ఇందిరమ్మ కాలనీ దగ్గరికి వచ్చేటప్పటికి వైసీపీ నాయకులందరూ కూడా జెండాలు పట్టుకొని వారందరినీ అడ్డుకున్న పరిస్థితి అయితే ఉంది. ఈ అడ్డుకున్న పరిస్థితి నేపథ్యంలో వైసీపీ వాళ్ళు అక్కడ వైసీపీ వాళ్ళకి వచ్చి యోగం సంబంధించి యోగం సిబ్బంది ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా వేటుకూరి శివరామరాజు మీద అయితే రాళ్ళు కానీ సీస పేడ ఇవన్నీ కూడా వేసి కొట్టిన పరిస్థితి ఉంది. అయితే ఎవరు ఎవరైతే కొట్టారో వారందరూ ఎవరిని గుర్తించిన పరిస్థితి ఉంది. దాంతో యువగలంలో ఎవరైతే సిబ్బంది ఉన్నారో ప్రైవేట్ సిబ్బంది వారందరూ అవి ప్రిపేర్డ్ గా వారి దగ్గర ఉన్నాయా లేకపోతే అక్కడ నుంచి ఆధునికంగా వచ్చినా తెలియదు, కానీ రాళ్ళు కర్రలతో వైసీపీ వాళ్ళనే పోలీసుల్ని అందరిని కూడా అక్కడి నుంచి చెరగొట్టిన పరిస్థితి అయితే ఉంది. అయితే మనం నిన్న రాత్రి కానీ ఇవాళ మార్నింగ్ కానీ విజిలెన్స్ లో చూడొచ్చు పోలీసులకిను వైసీపీ నాయకులు అలాగే టీడీపీ కార్యకర్తలకు ఎవరైనా సరే రాళ్ల దెబ్బలు తగిలి రక్తాలు కూడా అన్ని కూడా అయ్యే పరిస్థితిగా ఉంది. అయితే నిన్న రాత్రి ఈ యోగరం పాదయాత్రగా పర్మిషన్ ఇచ్చిన నేపథ్యంలో ఉదయం కోరల్ సీఎం నాగప్రసాద్ వెళ్ళి అక్కడికి నోటీస్ ఇచ్చారు. అయితే నోటీస్ తిరిగి తీసుకుంటాక నారా లోకేష్ నిరాకరించారు. కొంత అయినప్పటికీ కూడా యోగరం పాదయాత్రకి ఇచ్చిన పర్మిషన్ వేరు, మీరు రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయకూడదు అంటూ కూడా రోరల్ సీఎం నాగప్రసాద్ అయితే ఆయనకి నోటీసులు ఇచ్చిన పరిస్థితి కనపడుతుంది. సుమిత్ర, థ్యాంక్ యూ చైతన్య ఫర్ ద అప్డేట్స్. ఎంఎస్సీలోనే ఉన్నామండి. మీరు బయటికి పదండి, నేను మాట్లాడతాను. హలో సార్, హలో సార్.